సొరకాయ పప్పు చేస్తున్నాను. సొరకాయ పప్పు అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి, తొందరగా అయిపోతుంది. ఇదిగో కందిపప్పు కడిగేసి తీసుకొచ్చాను. సొరకాయ, మిరపకాయలు, ఉల్లిపాయ, ఒక టమాటా వేసేసి చేసేసుకోవచ్చు. టమాటా వేస్తే సరిపోద్ది, చింతపండు వేయక్కర్లేదు. పులిపి ఎవరికన్నా ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కనుక కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మేము పులిపి ఎక్కువ తినం కాబట్టి నేను ఓన్లీ ఒక టమాటా మాత్రమే వేసాను. ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి చక్కగా కుక్కర్లో పెట్టేసి స్టవ్ మీద పెట్టేస్తాను. 3 విజిల్స్ వచ్చేసరికి చక్కగా ఉడికిపోద్ది. చక్కగా ఉడికిపోయిన తర్వాత తీసి 1 నిమిషం అలా స్టవ్ మీద ఉంచి గరిటతో కలిపేసి చక్కగా తాలింపేసేయటమే, అంతే, తొందరగా అయిపోద్ది. పప్పు ఈజీగా అయిపోయిద్దండి. పెట్టేస్తున్నానండి నేను స్టవ్ మీద పెట్టేసి, మూత పెట్టి స్టవ్ మీద పెట్టేసి స్టవ్ కడిగాను అన్నమాట, అందుకే అది సరిగ్గా ఎలగటం లేదు. అసలు ఇప్పుడే కడిగి స్టవ్ కడిగేసి గిన్నెలు అయితే తోమేసి వంట చేస్తున్నాను అన్నమాట. అదిగో రైస్ కుక్కర్లో అన్నం పెట్టేశాను, రైస్ పెట్టేశాను, ఉడికిపోతుంది. పక్కనేమో వడియాల కోసమని చిన్న బాండీ పెట్టాను. ఈ చిన్న బాండీలోనే వేయించుతానమాట నేను. అన్నీ పెడితే మాడిపోతూ ఉంటాయని నాకు నచ్చదు, ఒకే బాండీలో వేయించుతానమాట. అది కడిగేసి మళ్ళీ పక్క పెట్టి మళ్ళీ ఆ బాండీలోనే వడియాలు వేయించుతూ ఉంటాను. ఎప్పుడు వడియాలు కానీ మిరపకాయలు కానీ, ఈ పప్పులోకి ఏంటంటే వడియాలు, ఉప్పు మిరకాయలు అన్నీ ఉంటే చాలా బాగుంటుంది తినడానికి. ఇంకా 2-3 కూరలు వండాల్సిన అవసరం ఏమి ఉండదు. తొందరగా వంట చేసుకోవాలంటే ఇలా చేసేసుకోవాలి, ఈజీగా అయిపోతుంది. ఇదిగో మిరపకాయలు, చిన్నులపాయ, కరేపాకు, ఆవాలు అన్నీ వేసేసి తాలింపు పెట్టేస్తున్నాను. అయిపోయింది, పప్పు రెడీ అయిపోయింది. ఇంకా తర్వాత వడియాలు ఏం చేస్తాను నేను, ఇది వడ, వడ అంటే అదే కొంతమంది వడ అంటారు, కొంతమంది గారె అంటారు. ఇది రెసిపీ పెట్టమని చాలామంది అడిగారు, నేను ఒకరోజు చేసి పెడతానండి. ఓన్లీ వడలు మాలా ఫస్ట్ నుంచి ఎలా చేస్తానో అవన్నీ చేసి పెడతాను. దీపావళికి చేశాను కానీ అది డీటెయిల్గా చెప్పలేదన్నమాట. దీపావళి రోజు చేశాను, డీటెయిల్గా చెప్పలేదు. ఆ రోజు అంతా బిజీగా ఉంది కదా, పనులు ఎక్కువ ఉన్నాయి. ఇదిగో వడియాలు ఏం చేస్తున్నాను నేను, ఈ గుమ్మడి వడియాలు అంటారండి. తర్వాత ఎవరో చట్నీ కూడా, ఆంటీ మీరు చేసినట్టు రావట్లేదు, చట్నీ కూడా ఒకసారి చేసి పెట్టండి అని అంటున్నారు. చట్నీ కూడా ఒకరోజు చేసి అంతా పెడతాను, ఒక వీడియో చేస్తాను అన్నమాట. అది చట్నీ ఒకటి, ఈ వడలు ఒకటి వేరువేరుగా చేసి వీడియో పెడతానండి. ఇంతేనండి ఈరోజు చిన్న వీడియో, పెద్దగా పెట్టలేదండి. ఎందుకు అంతసేపు ఎవరు చూస్తారండి, ఎక్కువ పెద్ద పెద్ద 10 నిమిషాలు అలా పెట్టామంటే కష్టం కదా చూడడం. అంతేనండి, అయిపోయింది. మా బాబుకి అన్నం పెట్టిచ్చేస్తున్నాను.